శ్రీపీఠం ప్రేక్షక మహాశైలకి శ్రీ శోభకృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు ధనుర్ రాశి ఫలితాలని తెలుసుకుందాం ఈ సంవత్సరం స్థల సేకరణ గృహ నిర్మాణ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు సంకల్పం నెరవేరుతుంది గృహ నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారాల వారు పురోగతిని సాధిస్తారు కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైన కాలం క్రొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమలు ఫలిస్తాయి పెద్దల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది సెప్టెంబర్ జనవరి మాసాల మధ్య ఖర్చులు అధికంగా ఉంటాయి ఆస్తుల క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి ఈ ఏడాది నాలుగు ఐదు స్థానాల్లో బృహస్పతి గ్రహం సంచరిస్తున్న ఫలితంగా విలువైన వస్తువులు ఆభరణాలు స్థిర చరాస్తుల సమకూర్చుకుంటారు ఇంట్లో వేడుకలు వివాహాది శుభకార్యాలు తగ్గుతాయి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది స్థల సేకరణ గృహ నిర్మాణానికి అనుకూలం స్టీల్ సిమెంట్ ఇతర నిర్మాణ సామాగ్రి వ్యాపారులు ఫర్నిచర్ రంగాల వారు లాభాలని అందుకుంటారు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు గురువు వక్రగమనంలో ఉండే సెప్టెంబర్ జనవరి మధ్య రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ జన్మరాశి నుంచి మూడవ స్థానంలో శని సంచార ఫలితంగా కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఇల్లు స్థలం కొనుగోలు చేస్తారు కొత్త పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు ఫలిస్తాయి బదిలీలు సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి కుటుంబ విషయాల్లో చికాకులు అధికమవుతాయి సంతానం విషయాల్లో ఆందోళన కలిగిస్తాయి విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది విలాసాలకు ఖర్చులు అధికంగా చేస్తారు శని వక్రగమనంలో ఉన్న జూన్ నవంబర్ మాసాల మధ్య ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి రుణ బాధలు తీరుస్తారు బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఇంట్లో కార్యాలయంలో బాధ్యతలు అధికమవుతాయి కండరాలకు సంబంధించిన సమస్యలు బాధించే అవకాశం ఉంటుంది ఈ ఏడాది ఐదు పదకొండు నాలుగు పది స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల రుణ బాధలు అధికమవుతాయి ఆర్థిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు విద్యార్థులు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాల్సి రావచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఉద్యోగంలో ఒత్తిళ్ల కారణంగా రాజీనామా దాకా వెళతారు ఓర్మి వహిస్తే పరిస్థితి నెమ్మదిగా సర్దుకుంటుంది ఈ సంవత్సరం ధనుర్ రాశి వారు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడం శ్రీకృష్ణుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేయటం శ్రీకృష్ణుడి దర్శనం ప్రదక్షిణాలు చేయటం మంచిది తద్వారా శుభ ఫలితాలని పొందుతారు ఇవి ధనుర్ రాశి ఫలితాలు పరిహారాలు తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం స్వస్తి